أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. వమా కాన లి ముమ్మినిన్ అన్ యక్తుల ముమ్మినన్ ఇల్లా ఖతఅ ومن قتل مؤمنا خطأ فتحرير رقبة مؤمنة ودية مسلمة إلى أهله إلا أن يصدقوا فإن كان من قوم عدو لكم وهو مؤمن فتحرير رقبة مؤمنة وَإِنْ كَانَ مِنْ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِيثَاقٌ فَدِيَةٌ مُسَلَّمَةٌ إِلَى أَهْلِهِ وَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ فَمَنْ لَمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِنَ اللَّهِ మరియు పొరపాటుగా తప్ప ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని, నిషిద్ధం. మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపినవాడు దానికి పరిహారంగా అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి. మరియు హతుని కుటుంబీకులకు రక్తపరిహారం దియత్ కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం సదఖా అవుతుంది. కాని ఒకవేళ వధింపబడిన వాడు విశ్వాసి అయి మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ వధింపబడిన వాడు మీరు ఒడంబడిక చేసుకుని ఉన్న జనులకు చెందినవాడైతే రక్తపరిహారం అతని కుటుంబీకులకు ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస బానిసకు ముస్లింకు విముక్తి కలిగించాలి. బానిసకు విముక్తి కలిగించే శక్తి లేనివాడు వరుసగా 2 నెలలు ఉపవాసాలుండాలి. అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడటానికి ఇదే సరైన పద్ధతి. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. ومن يقتل مؤمنا متعمدا فجزاؤه جهنم خالدا فيها وغضب الله عليه ولعنه وأعد له عذابا عظيما. మరియు ఎవడైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే. అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం బహిష్కారం ఉంటుంది. మరియు ఆయన అల్లాహ్ అతని కొరకు ఘోరమైన శిక్షను సిద్ధపరిచాడు.